అయ్యో ఆగురాగురు ఇంకో ముచ్చట ఉన్నది, అసలు ఎప్పుడే మర్చిపోయినా, గదైతే చూసిపోర్రి. కర్ణాటకాల ఆడవాళ్లకు ఫ్రీ బస్ పథకం పెట్టుడేమో గానీ, పట్టుమంటే కప్ప కోపం, ఈడవమంటే పాము కోపం అన్నట్టే అవుతున్నదుల్లా ఇప్పుడు. అటు సీట్లు సాల్తలేవని ఆడోళ్ళు, ఇటు మాకు సీట్లు దొరకలేవని మొగోళ్ళు, రెండు వర్గాల నడుమ భలే పంచాది మోపైంది. ఇన్నొద్దులు బస్సుల్లో పావుతూ వంత ఆడోళ్లే ఎక్కేదట. అసొంటిది ఇప్పుడు అంత తారుమారయింది ముచ్చట. ఫ్రీ పథకం శురువైన కాడ నుంచి ముప్పావుల వంత ఆడోళ్లు బస్సు ఎక్కుతున్నారట. అట్లిప్పుడు మొగోళ్లకు సీట్లే దొరికి పాడబడతలేవట కర్ణాటకాల ఏడ కూడా. బస్సుల నిండా ఆడోళ్లే ఉంటున్నారట. అసలే మొగోళ్ళు సీట్లున్నా ఫుట్పాత్ మీద నిలబడిపోతుంటారు. అసొంటిది ఇప్పుడు సీట్లు దొరకక గదే ఫుట్పాత్ మీద నిలబడాల్సి వస్తున్నదట. ఓకాడన్నట్టు కాదు, కర్ణాటక రాష్ట్రం అంతటా ఏ బస్ స్టాండ్లలో చూసినా గిదే కత్తున్నదంటుర్రు. ఫ్రీ పథకం చేయబట్టి ఏడికి పోవాలన్నా ఆర్టీసీ బస్ ఎక్కేవోతుర్రట ఆడోళ్ళు. అట్లా మునుపటి కంటే 15% పెరిగిర్రట బస్ ఎక్కేటోళ్ళు. అందులో ఆడోళ్లే ఎక్కున్నారు. మళ్ళా గిదే సందల సందన్నట్టు తీర్థయాత్రలకు పోయేటోళ్ళు తీర్థయాత్రలకు, పిక్నిక్లకు పోయేటోళ్ళు పిక్నిక్లకు, ఎటు పోవాలంటే అటు పోతుర్రట ఫ్రీ పథకం కింద. ఇక మంది పెరిగేటాళ్లకు మజ్జిగ పలసగైతదన్నట్టు బస్సుల సీట్లు సాలక ఆడోళ్ళు కూడా బగ్గ కోపానికి వస్తుర్రు. ఎక్కువ బస్సులు నడపాలని కొందరు, సీట్లు పెంచాలని ఇంకొందరు డిమాండ్ చేస్తున్నారట. ఏదేమైనా ఇంకి పెళ్లి శుభిసాగుకు వచ్చినట్టు అవుతున్నది ఇప్పుడు కర్ణాటకాల. ఆడోళ్ల కోసం పెట్టిన ఫ్రీ పథకంతో మొగోళ్ళు మస్తు పరిశాన్ అవుతుర్రు ఇప్పుడు. ఇన్నొద్దులు ఆటోల కార్లల్లా బండ్ల మీద మెట్రోల పోయి ఆడోళ్ళంతా బస్సు ఎక్కిపోతున్నారట. భలే తిప్పలొచ్చింది పొర్రీ.